జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు బంధువులు లోకేష్ గారికి ఫోన్ చేసి సారీ అండి అని చెప్పారు, బాధపడుతున్నామని చెప్పారు. సరే, వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పటం ఇది కాదు. వాళ్ళు మళ్ళీ ప్రజాప్రతినిధులు, వాళ్ళు మళ్ళీ ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, వారే కాదు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక నలుగురు ఎంపీలు ఫోన్ చేసి చెప్పారు, సారీ అండి పొరపాటైంది, ఇదేంటండి మేము ఇట్లా అనుకోలేదు, ఏమనుకోవద్దని చెప్పి. నలుగురు ఎంపీలు వారే కాదు, ఎమ్మెల్యేలు 8 మంది చేశారు. ఓకే, చేశారు, పొరపాటు అయిందండి ఏమనుకోవద్దండి అని, ఇదేంటండి మేము ఇట్లా అనుకోలేదండి, మేము అసలు ఇలా ఊహించలేదు అని చెప్పారు. అంటే ఏంటి ఇది, వాళ్ళల్లోనే తప్పు, ఇది ఇదేంటి ఇలా చేయటం అని వాళ్ళల్లోనే ఉంది, వాళ్ళకే అనిపిస్తుంది. ఎవరికైనా ఒక కామన్ మ్యాన్కి, ఒక మహిళకి, ఒక విద్యార్థికి, ఒక యువకుడికి, ఒక వృద్ధుడికి, ఎవరికి కూడా అరే ఆయన్ని ఏంటి అరెస్ట్ చేయటం ఏంటి జైల్లో పెట్టడం ఏంటి, అదేమంటే ఏదో స్కిల్ అంటారు కేసు అంటారు, ఆ స్కిల్లు లేదు ఆ కేసు లేదు అనేది అందరికి అర్థమైపోయింది. అసలు అది దుర్మార్గమైన కేసు అని అర్థమయ్యే ఈరోజు ఆ అధికారులు మొత్తం వచ్చి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన సరిగిపోక ఊరూరా తిరుగుతూ హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం కాదు, చాలా వాళ్ళ కొమ్మను వాళ్ళే నరుక్కున్నారు. అది ఆయన ఇదే అన్నాడు, మీరు దువ్విన గవిలో మీదే ఇది అయ్యారని చెప్పారు. అప్పుడు చాలా కీలకమైన అంశాలు చెప్పాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో, కుక్క తోకను పట్టుకొని మీరు గోదావరి వద్దని చెప్పాడు ఆయన. వాళ్ళ తల్లికి చెల్లికి వాళ్ళ బాబాయికి వాళ్ళకే న్యాయం చేయలేదు, రేపు మీకేమైనా న్యాయం చేస్తాడనుకుంటున్నారు. గతంలో ఇట్లా ఆయన నమ్మి వెళ్ళిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు అధికారులు, రేపు భవిష్యత్తులో కూడా మీరు ఆయన నమ్మి చేస్తే మాత్రం మీరు అందరూ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఇదే రాజమండ్రి జైల్లో కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పారు. చెప్పారంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉండి చెప్పుకుంటారు అధికారులకు, మరి ఆ మాత్రం క్లారిటీ లేదా, అంత పైశాచిక ఆనందమా ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారులు చేసిన తప్పేంటి? వాళ్ళకి ఇప్పుడన్నా ఏ రోజైనా ఆయన కష్టంగా వాళ్ళకి వ్యవహరించాడా? అధికారులకు ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా? ఎవరో నా రాజకీయ నాయకులు చెబుతారు 2-3 చెప్పినప్పుడు వీళ్ళు ఎలా ఆలోచించాలి, ఏమాత్రం బాధ్యతగా ఉండాలి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది సరే మనం దానికి సంబంధించి సరే ఇక నెక్స్ట్ ఇది మొత్తంగా జరిగినటువంటి అంశం.